2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో రైతుల సాధికారత కోసం కేసీఆర్ వ్యవసాయ రంగంలో రైతుల కోసం తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే లక్ష్యంతో అనేక రైతు అనుకూల విధానాలను అమలు చేశారు. వ్యవసాయ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కూడిన కార్యక్రమాలు తెలంగాణ గ్రామీణ స్థితిగతులను మార్చుతూ వ్యవసాయ రంగంలో ఉద్యోగ ఉపాధి ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి పారిశ్రామిక అవకాశాలు కల్పిస్తూ గ్రామీణ ఆర్థికంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక రూపురేఖలు మార్చడానికి దోహదపడింది. తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ రైతు విధానాలు దేశం మొత్తం అమలు చేస్తే అతి తక్కువ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో పయనించగలుగుతుంది. రైతు బంధు పథకం రైతులకు పెట్టుబడి సాయం అందించే విప్లవాత్మక కార్యక్రమం. ప్రపంచంలోనే ఇలాంటి పథకం ఎక్కడా లేదు. ఈ పథకం కింద విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల వంటి వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను భరించడానికి రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం పంట ఉత్పత్తిని పెంచడమే కాదు, పంట పనితీరుతో సంబంధం లేకుండా రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందేలా చేస్తున్నది. కేసీఆర్ గొప్ప ఆలోచనల్లోంచి పుట్టిన మరో బృహత్తర పథకం రైతు బీమా. రైతుకు అకాల మరణం సంభవించినప్పుడు ఆయన కుటుంబానికి ఆర్థిక భద్రతను కలిగించే రైతు బీమా కార్యక్రమం రైతుకు భరోసాను కల్పించింది. ఈ పథకం కూడా ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ పథకంతో ఉచిత బీమా రైతులకు ఎనలేని భరోసాను కల్పించింది. రైతుకు, రైతు కుటుంబానికి అనుకోని పరిస్థితులు ఎదురైతే పెద్ద దిక్కయి నిలబడింది. కుటుంబాన్ని రోడ్డున పడకుండా కాపాడింది. రైతులు ఆర్థికంగా పురోగమించడానికి భరోసానిస్తున్న ఒక మహత్తర పథకం ఈ రైతు బీమా. ఈ పథకం రైతుల పేదరికాన్ని తగ్గించడానికి, వ్యవసాయాన్ని మరింత స్థిరమైన లాభదాయకమైన వృత్తిగా మార్చడానికి ఒక భరోసా కల్పిస్తున్నది.